ఒరే మనోజ్, ఆగరా మనోజ్, ముళ్ళు గుంజుకుంటారా, కింద పడిపోతారా, అక్కడ పాలుంటారా, ఒరే రామన్ చౌదరి వస్తున్నాడా. ముళ్ళకి భయపడలేదు, పాముకి భయపడలేదు. రామన్న చౌదరి పేరు వినగానే రాతిబొమ్మలా ఆగిపోయాడు. అవును, రామన్న చౌదరి చిన్నవాళ్లకి చిరుత పులి, పెద్దవాళ్లకు పెద్ద పులి. ఎవరివారు? రాయలసీమ రామన్న చౌదరి తాతలు. వారి కాలంలోనే సీమను వదిలి ఈ ప్రాంతంలోనే స్థిరపడ్డారు. వేలాది ఎకరాలు సంపాదించి జమీందారులుగా ఖ్యాతి పొందారు. అందుకే రామన్న చౌదరిని అందరూ రాయలసీమ రామన్న చౌదరి అంటారు. గుమ్మం దాటవలసి వస్తే నల్ల చొక్కా వేసుకుని బయలుదేరుతాడు. వీధి గుమ్మాన్ని వదిలిపెట్టి పెరటి గుమ్మం వైపు నుంచే వెళతాడు. ఎందుకో, ఈమె సీతారత్నం. రామన్న చౌదరి అడుగులో అడుగు వేసి అతను మడుగులో దిగమంటే దిగే భార్య. తండ్రి కంటి చూపుతోనే సమస్తం అర్థం చేసుకునే పెద్ద కొడుకు మురళి. ఇతను ఇంజనీరింగ్ చదువుతున్న రెండో కొడుకు రఘు. తన భుజం మీదున్న జందెం కంటే ప్రేమగా, స్నేహితంగా చౌదరిని ప్రేమించే ఒకే ఒక వ్యక్తి ఈ వెంకట శాస్త్రి. ఇంతమంది తనను ప్రేమించినా రామన్న చౌదరి మాత్రం భూమిని ప్రేమిస్తాడు. తన కండతో, తన అండతో, తన మొండితనంతో కావాలనుకున్న దాన్ని ఆక్రమిస్తాడు, కాదన్న వాళ్లను కాలరాస్తాడు. ఈ భూమి మొత్తం నాది అని ఒక మ్యాప్ వేయించుకున్నాడు. ఈ కనిపించే మ్యాప్లో 90% అతను ఇప్పటికే ఆక్రమించుకున్నాడు. ఈమె పేరు నాగసులోచన. ఈ ముసలమ్మ నాగసులోచనకు బామ్మ. వీళ్ళైదెకరాలను మాత్రం ఆక్రమించుకోకుండా వదిలిపెట్టాడు రామన్న చౌదరి. అంతేకాదు, నాగసులోచనకప్పుడప్పుడు డబ్బు సాయం కూడా చేస్తుంటాడు. ఇక మిగిలింది ఇదిగో ఈ సుబ్బారాయుడి 10 ఎకరాల పొలం. గుండె బలం తనకుందంటాడు. ఇతను పహిల్వాన్ పాపార. తన 15 ఎకరాల పొలం రామన్న చౌదరికి ఇవ్వనని అడ్డం తిరిగాడు. ఈ సాంబశివరావు తనకున్న 30 ఎకరాల పొలం ఇవ్వనన్నాడు. ఏ పనైనా తెలివితో చేయాలంటాడు. ఇవన్నీ ఒకప్పుడు రామన్న చౌదరి తండ్రి పొలాలు. వీళ్లు కౌలుదారు. కౌలుదారి యాక్ట్ కింద వీళ్లు కోర్టుకెక్కి 15 ఏళ్లు గడిచాక గెలిచారు. అందుకే రామన్న చౌదరి కన్ను ఈ మన్ను మీద ఇప్పుడు పడింది. తన కుడిభుజం అన్వర్ని పొలం స్వాధీనం చెయ్యమని సుబ్బారాయుడి దగ్గరికి పంపాడు. సుబ్బారాయుడు, రామన్న చౌదరి గారు వచ్చారు. కబరు తెచ్చాను కదా, ఇవాళ కబరు దస్తావేజు తెచ్చాను, వచ్చి సంతకం పెట్టు. కొండ చిరువ నోటులు కంఠం పడుతున్నావు, చేస్తావు. ఆకు తిప్పక ముందే సంతకం పెట్టాయి. అయినా ఆకు తిప్పతే ఏమవుతుంది నీకు తెలుసు కదా. అంత చావదొచ్చిన ఏం కాదులే, నా వెనక మాల బలగం ఉంది. ఏం చేసుకుంటాడో చేసుకోమను.
నాశనం చెయ్యొద్దయ్యా, వద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. నీకు చేతుల మీద మాకు దండం పెట్టడానికే కాదురా, దస్తావేజుల మీద సంతకం పెట్టడానికి కూడా. కన్వర్ పెడతానయ్యా, రెండు రోజులు గడివియండి. నిన్న జరిగింది మర్చిపోను, నేడు జరగాల్సింది వాయిదా వేయను, రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను. ఈ రామన్న పాదం తాకగానే ఈ భూమి నా సొంతం. సత్కపెట్ట. బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలవంచిన వాడు బాగుపడతాడు, ఎదిరించిన వాడు బాగులో పడతాడు. రామన్న చౌదరి. ఇక్కడున్న అందాల్ని మాత్రమే కాదు ఒక మంచి మనిషిని కూడా చూసాం. అడిగో అతనే అంకుల్. బాయ్, మీరు మా సీరిజానికి తప్పకుండా రావాలి. వచ్చేసా? ఏంటమ్మా రాకీ రెడీయా? నీతి ఆలస్యం. తోడబట్ట పోయిన ప్రతి సంవత్సరం మర్చిపోకుండా కడుతున్నావమ్మా. దీర్ఘ సుమంగళి భవ. మంచి మట్టి గాజులు వేయించుకోమ్మా, ఈ పేదవాడిని ఇంతకన్నా ఇచ్చుకోలేడు. మట్టి గాజులు ముత్తైదికి శుభం అన్నయ్య. అవును, ఈ రోజు పూజ బాగా భారీగా చేసావమ్మా. ఎందుకని అడుగుతున్నావు? నిన్న మీ ఆయన ఇంత పాపం చేశాడు. ఆయన వస్తున్నారు. ఎరా వెంకన్న, ఇందాకటి నుంచి ఆకాశవాణి వార్తలు వినిపిస్తున్నాయి, నన్ను చూడగానే టక్కున కరెంటు పోయింది. ఏమిటి, నువ్వు మమ్మల్ని మాట్లాడిస్తే కదా, తప్పమ్మా. అంతేనా, పొద్దున్నే తపాలా మోసిన సంగతి నాకు తెలిసిపోయిందని భయం. నేను తపాలా మోసానా? ఏం చేయలేమ్మా, వీడి గురించి నేను ఏమైనా చెప్పానా? ఇంతకు ముందే కదా అన్నయ్య ఆయన ఇంత పాపం చేశారా. అయ్యో, దేవుని ముందైనా నువ్వు అబద్ధం చెప్పగలవేమో కానీ మీ ఆయన ముందు నువ్వు అబద్ధం చెప్పలేవు. వెంకన్న, సీత చేత రాఖీ ఎందుకు కట్టించుకున్నావు? నా చెల్లెలు కాపురం బాగుండాలని. మరి నువ్వు అన్న జీవితం చల్లగా ఉండాలని కోరుకున్నావా? కోరుకున్నానండి. ఏం కోరుకున్నావు? వాడు గులాబీ తోట ఎండిపోయిందని తెలుసా? ఇదిగో సీత, రాఖీ కట్టించుకున్న చేత్తోనే ఈ డబ్బులు వాడికి. గులాబీ తోట ఎండిపోయిందని నాకెలా తెలుసు అనేగా? నా కన్ను నాకు కావలసిన పొలాన్నే కాదురా, నా ఆత్మీయుల కష్టాలు కూడా చూస్తుంది. టిఫిన్ దినా. మురళి, రఘు ఎక్కడ? ఒరే రఘు. ఒరే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావరా?